ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 4వ శనివారము. నీ ఈ సేవకునకు మంచి చెడ్డలించి పాలించు వివేకమును ప్రసాదింపుము. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము నుండి 13వ వచనం వరకు. ఆ దినములలో ఒక తడవ సొలొమోను గిబ్యోను ఉన్నత స్థలమున బలి అర్పింపపోయెను. అచట సుప్రసిద్ధమైన పీఠము కలదు. ఆ పీఠముపై సొలొమోను అది వరకే 1000 కొలది దహన బలులు అర్పించియుండెను. ఆ రాత్రి ప్రభువు అతనికి కలలో కనిపించి, నీకేమి కావలియునో కోరుకోమనెను. సొలొమోను, ప్రభు, నీవు మా తండ్రి దావీదును మిక్కిలి కరుణించితివి. నీ సేవకుడగు దావీదు నీ ఆజ్ఞలను పాటించెను, నీతివర్తనుడై చిత్తశుద్ధితో జీవించెను. అతని కుమారుడే నేడు సింహాసనముపై కూర్చుండి పరిపాలనము చేయుచున్నాడనగా, నీవు దావీదును నేటిదాకా కరుణించితివి అనుట నిక్కము కదా. ప్రభు, ఇప్పుడు మా తండ్రికి బదులుగా నన్ను రాజును చేసితివి, అయినా నేను చిన్నవాడను. ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలయునో నాకు తెలియదు. నీవు నీ సొంత ప్రజగా ఎన్నుకొనిన ఈ జనులు లెక్కకు అందనివారు. నేను వీరితో మనువాడను. కావున నీ ఈ సేవకునకు మంచి చెడ్డలించి పాలించు వివేకమును ప్రసాదింపుము. లేదేని నీవెన్నుకొనిన ఈ మహాప్రజను పాలించుట నా తరము కాదు అనెను. సొలొమోను కోరుకొనిన కోరిక ప్రభువునకు ప్రీతి కలిగించెను. యావే అతనితో, నీవు దీర్ఘాయువును సిరి సంపదలను శత్రు వినాశనమును కోరుకోవైతివి. ప్రజలను న్యాయబుద్ధితో పాలించుటకు వివేకమును మాత్రము అడుగుకొంటివి. నేను నీ కోరికను తప్పక తీరును. నీ ముందటి వారిలో గాని నీ తరువాతి వారిలో గాని ఎవ్వరికీ లేని వివేకము విజ్ఞానమును నీకు ప్రసాదింతును. నీవు అడుగుకున్న ఈ వరమును కూడా నీకిత్తును. ఏ రాజుకు లభింపని ఐశ్వర్యము ప్రఖ్యాతి జీవితకాలమెల్లా నీకు లభించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 30వ వచనము నుండి 34వ వచనము వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి తమ ప్రేషిత కార్యములను బోధనలను తెలియచేసిరి. గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనా అవకాశము లేకపోయెను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పెను. అంతట వారందరూ ఒక పడవనెక్కి సరస్సు దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారు వెళ్ళుచుండగా అనేకులు అన్ని నగరముల నుండి ప్రజలు వారికంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి. యేసు పడవ దిగి జనసమూహమును చూచి, కాపరిలేని గొర్రెల వలె నున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.